ఇవాల ఇక్కడికి మేజర్ గా రావడానికి కారణం ఏంటంటే తులసిమ్మ గారి యొక్క నేత్రాలను దానం చేయడం ద్వారా ఇంకో ఇద్దరు కంటి చూపు రావడం జరిగింది ఆ వారు చేసినటువంటి మంచి పని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలియడం అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు వారు ఇచ్చినటువంటి దానికి ఒక సర్టిఫికెట్ ఇవ్వడం అన్న దానికోసం మేము ఇక్కడికి ప్రత్యేకంగా రావడం జరిగింది అయితే వారు చేసినటువంటి ఒక మంచి పని కళ్ళు దానం చేయడం కళ్ళు అనగానే అందరం అనుకుంటాం కదంటే కన్ను తీసేసి లొట్టల్లా పడిపోయి చూసేందుకు ఇబ్బంది అనిపిస్తుంది కానీ అట్లాంటి ఇబ్బంది ఏముండదండి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే కంటి మీద ఉన్నటువంటి సన్నటి 8mm లేయర్ 8mm అంటే ఉల్లిపాయ పొరంత మందమే ఉంటుంది అది తీయడం ద్వారా ఇంకో ఇద్దరికి కంటి చూపు ఇచ్చిన వాళ్ళమైతాం అది తయారు చేస్తే చేసేది కాదు మళ్ళీ మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగేది కాదు ఇక్కడ దొరకదు ఇట్లాంటి షార్ట్ ఫాల్ ఉన్నటువంటి దాన్ని రిడ్యూస్ చేసేందుకు అని చెప్పి ఇట్లా చనిపోయిన వారి దగ్గర నుంచి చనిపోయిన తర్వాత 8 గంటల లోపల కనుక అవి కనుక తీసినట్టయితే పనికొస్తుంది అని చెప్పడం ఒకటి మనము దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే మనం పోయి ఎవరైనా చనిపోయిన వాళ్ళకు అవగాహన కల్పించగానే వాళ్ళు చెప్పే ఫస్ట్ పాయింట్ ఏముంటుందంటే చాలా ఏజ్డ్ అండి ఆమెకు కట్రాక్ట్ ఆపరేషన్స్ అయినాయి పనికిరావు కావచ్చు అంటారు కావచ్చు కాదు ఎవరివైనా పనికి వస్తాయి ఏ ఏజ్ గ్రూప్ అయినా ఏ రకమైనటువంటి డిసీజులు ఉన్నా అంటే షుగరు బీపీ ఇట్లాంటి ఏ రకమైన డిసీజులు ఉన్నా పనికి వస్తాయి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే 8 గంటల లోపల మాకు ఇన్ఫామ్ చేసి అవి కనుక తీసినట్టయితే ఇంకో ఇద్దరికి కంటి చూపు ఇచ్చిన వాళ్ళం అవుతాం అయితే దీంట్లో ఒక 3 రకాల డిసీజులు మాత్రం కవర్ కాదు అదేంటంటే బ్లడ్ క్యాన్సర్ ఎయిడ్స్ అండ్ జాండిస్తో చనిపోయింది ఈ 3 తప్పించి ఎవరివైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా ఏదైనా సరే మాకు కనుక ఫోన్ చేస్తే మేము ఏ టైంలో అన్నా వస్తాం ఏ టైం అన్నా అంటే అర్ధరాత్రి కదా ఇప్పుడు వాళ్ళు రాస్తారో రారో రెస్పాండ్ అవుతారో కారో అనుకోవాల్సిన పని లేదు ఏ టైంలో అయినా మా పద్మనాభం గారు రెస్పాండ్ అవుతారు ఆయన ఏజ్ 80 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం 20 ఇయర్స్ నుంచి చేస్తున్నటువంటి దాంట్లో ఇవాళ మాకున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే తులసిమ్మ గారు దాంతో 5000 నెంబర్ను మేము క్రాస్ అయ్యాం కరెక్ట్గా 5000 నెంబరు 5000 మనిషి దగ్గర నుంచి మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది కలెక్ట్ చేసి ఇవాళ అంటే 5000 అంటే దగ్గర దగ్గర 10000 మందికి కార్నియా చూపు ఇవ్వడం కానీ దాంట్లో ఇచ్చేయడం కానీ మన ఖమ్మం ఫస్ట్గా ఉంది దానికి మెయిన్ కారణం ఏంటంటే మేము ఒక్కళ్ళం అనుకుంటే అయ్యేది కాదు చనిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేయాలి చేయకపోతే మాకెట్లా తెలుస్తుంది మీరు మాకు సంతకం పెట్టించిన చనిపోయిన తర్వాత చెప్పాల్సింది ఇంట్లో వాళ్ళే కాబట్టి సంతకాలు ఏం అవసరం లేదు చనిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని మా గనుక ఒక ఫోన్ చేస్తే మేము వస్తాం ఎక్కడ ఉంటే అక్కడికే వస్తాం అక్కడి నుంచే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అయితే మేము ఇన్ని చెప్పాం మా నెంబర్ మీకు చెప్పాలి మేము ఇప్పుడు పాంప్లెట్స్ ఇస్తాం దాంట్లో నెంబర్ ఉంటుంది దీంట్లో మేజర్గా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే పాంప్లెట్స్ వేయడం అంత మటుకు ఓకే ఈ పాంప్లెట్స్ దాచిపెట్టుకుందాం అనుకుంటాం కానీ అవి ఏం చేస్తామంటే ఎక్కడో పడిపోతాయి ఇవి జాగ్రత్తగా అనుకుంటాం టైంకు దొరకదు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి స్టేజ్లో అందరం సెల్ ఫోన్ వాడుతున్నాం కాబట్టి సెల్ ఫోన్లో ఖమ్మం ఐ బ్యాంక్ అని ఫీడ్ చేసుకోండి సో దట్ మీకు అప్పటికప్పుడు అవసరం పడ్డప్పుడు మీకు ఇది ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము చేస్తున్నటువంటి సర్వీస్ ఎవరైతే ఐ డొనేషన్ చేస్తున్నారో వారి యొక్క బాడీని హాస్పిటల్లో కనుక్కున్నట్టయితే హాస్పిటల్ నుంచి ఇంటి దాకా ఇంటి దగ్గర నుంచి శ్మశాన వాటిక దాకా మా వెహికల్లో పంపేయడం జరుగుతున్నది అదే కనుక అవుట్ స్టేషన్ పర్సన్స్ అయినట్టయితే వాళ్ళ ఊరి దాకా బాడీని దింపేందుకు మా వెహికల్ను పంపేయడం జరుగుతుంది కాకపోతే మేమేం అడుగుతున్నామంటే మీ దగ్గర కనుక డీజిల్ డబ్బులు పెట్టుకోగలిగితే ఇవ్వండి అని అడుగుతున్నాం అది తప్పించి మేము వేరే ఏం చేయట్లే ఇది మేము చేస్తున్నటువంటి సర్వీస్ ఇప్పుడు నేను చెప్పినటువంటి మ్యాటర్ అంతా కూడా మీకు ఇచ్చిన పాంప్లెట్లో ఉంది
ఒక్కసారి చూడండి, ఐ బ్యాంకు చెయ్యి చెయ్యి కలపండి, దాన్ని ముందుకు తీసుకుపోయేందుకు. మా పద్మనాభం గారు 82 ఏళ్ళ మనిషి, ఆయన ఇంత మటుకు ఈ సర్వీస్ చేస్తున్నాడు, దాంట్లో అందరూ భాగస్వామ్యులు కండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను కూడా రిటైర్డ్ ఎంప్లాయీని, రిటైర్ అయిన తర్వాత ఇంట్లో థ్యాంక్ యూ అండి.